నమస్తే, నేను పద్మినేని. వెల్కమ్ టు పద్మీస్ వరల్డ్. నేను ఈరోజు కొరియాండర్ చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఫస్ట్ ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పలావ్ ఆకు వేసుకోండి. అది కొంచెం వేగాలి. వేగిన తర్వాత క్యాషియూ నట్ బాదం పీసెస్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. కొంచెం కలియ పెట్టుకొని గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నాను. అవన్నీ బాగా కలిపి పెట్టుకుని ఈసారి ఈ నేను అల్లం వెల్లుల్లిపై పేస్ట్ని చిన్న రోల్లో మిక్సీలో వేయకుండా దంచుకుంటున్నాను. ఇలా చిన్న రోల్ని నేను ఈ రోల్ని నేను మైసూర్లో కొనుక్కున్నాను. అది దుబాయ్కి తెచ్చుకొని వాడుతున్నాను. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని కలయపెట్టుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ ముద్దని నేను ఈ ఉల్లిపాయల దాంట్లోకి నేను కలుపుకొని వేయించుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయ ముద్ద బాగా వేగిన తర్వాత టమాటా వేసుకుంటున్నాను. ఇది టమాటా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. టమాటా కూడా కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్క కొంచెం మెత్తబడాలి. అవి మెత్తబడిన తర్వాత కొరియాండర్ లీవ్స్ నేను వేసుకుంటున్నాను. ఇది కేజీ చికెన్కి అయితే 200 గ్రాములు కొరియాండర్ లీవ్స్ వేసుకోవాలి. నేను కాడంతో సహా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. యాక్చువల్గాను చాలామంది పేస్ట్ వేసుకుంటారు. మా ఇంట్లో పేస్ట్ చేస్తే ఇష్టపడరు, అందుకని నేను కొరియాండర్ లీవ్స్ కానీ బాగా పైన చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే. కొరియాండర్ లీవ్స్ కూడా కొంచెం వేగిన తర్వాత నేను కారం వేసుకుంటున్నాను. నాకు సరిపడా కారం వేసుకుంటున్నాను, మీకు సరిపడా మీరు వేసుకోండి. తర్వాత కొరియాండర్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. బాగా కలిగి పెట్టుకొని ఇప్పుడు కొరియాండర్ అండ్ క్యుమెన్ సీడ్స్ వేపుకొని పౌడర్ చేసుకొని అది ఆ పౌడర్ని ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాను కొంచెం ఫ్లేవర్ కోసము. దీంట్లోనే గరం మసాలా కూడా వేసుకుంటాను. తర్వాత చికెన్ వేసుకొని కాడుగడ వేసుకోవాలి. కాడు వేసుకున్నది స్లిప్ మిస్ అయింది, మీరు కాడుగడ వేసుకోండి. బాగా వేపుకుంటున్నాను నేను చికెన్ని. బాగా వేపుకొని నాకు ఎంత వాటర్ కావాలో చూసుకొని నాకు గ్రేవీ ఎక్కువ కావాలి. నేను ఈ చికెన్ కర్రీని నేను చపాతీ కోసం చేసుకుంటున్నాను, అందుకని నేను కొంచెం గ్రేవీ ఎక్కువ కోసమని నేను కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేస్తాను. మీరు మీ కన్సిస్టెన్సీ ప్రకారంగా మీరు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోండి. చికెన్ మటుకు బాగా వేపుకోండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేయండి. నేను ఆయిల్ కొంచెం తక్కువ వేసుకుంటున్నాను కాబట్టి మీరు నోట్ చేసుకోండి. మీరు ఆయిల్ ఎక్కువ సరిపడా వేసుకుంటే కనుక దానికి తగ్గట్టుగా మీరు ఆయిల్ వేసుకోండి. అప్పుడు చికెన్ వేగినప్పుడు ఆయిల్ బయటకు రిలీజ్ అవుతుంది, దాన్ని బట్టి అప్పుడు మీరు వాటర్ వేసుకోండి. తర్వాత నేను పుదీనా లీవ్స్ యాడ్ చేశాను. తర్వాత కొంచెం ఫ్రెష్ క్రీము యాడ్ చేశాను. నాకు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తే నాకు స్ట్రక్చర్ బాగుంటుందని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ముందర పెరుగు వేసుకున్నాం కాబట్టి. ఇంతేనండి చికెన్ కర్రీ రెడీ. కొరియాండర్ చికెన్ కర్రీ డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి
ఎలా ఉందో నాకు కామెంట్ చేసి పెట్టండి. మీరు మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.